అందరికీ నమస్కారం. నేను మీ గుట్టి ముక్కల విష్ణుని. నేటి కాలంలో చూశాను వెళ్ళాను పరివేక్షించాను. చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కొంతమంది బాబాలు గురువులు స్వామీజీలు ఏమీ తెలియని వాళ్ళు వాళ్ళకి వాస్తు దోషం అంటే ఏంటో తెలియదు. ఇంకొకటి జాతకం అంటే తెలియదు. సాయిబాబా పేరు చెప్పుకొని సాయిబాబా ప్రవచనాలు చెప్పుకుంటూ అభివృద్ధి చెంది సాయిబాబా పేరుతో డొనేషన్స్ వసూలు చేస్తూ వాళ్ళు వాళ్ళ కుటుంబం బాగుపడడం కోసం ప్రయత్నాలు ఇది ఒకటి. వాళ్ళు ఏం చెప్తారు, ఒక ఆపదలో ఉన్నటువంటి వ్యక్తి వారి వద్దకు వెళ్తే వాళ్ళకి వాళ్ళని కలవడం కోసం ముందు కొంత ధనము కట్టవలసి వస్తుంది. కట్టిన తర్వాత వారిని వెళ్ళి కలిసినప్పుడు వారు చెప్పేది ఏంటంటే వాళ్ళకి వాస్తు దోషం ఉందేమో తెలియదు. ఆ దోషము ఏంటో వాళ్ళకి తెలియదు. వాస్తు శాస్త్రం అంటే వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళకి సమస్య ఉంది. ఆ సమస్య ఉంది వాళ్ళు ఆ సమస్యతో ఏం చేయాలో తెలుసుకోవడం కోసం ఆ స్వామీజీ దగ్గరికి ఈ స్వామీజీ దగ్గరికి ఆ బాబా దగ్గరికి ఈ బాబా దగ్గరికి ఈ గురువు దగ్గరికి తిరుగుతుంటారు. ఎందుకు, వాళ్ళకి సమస్య ఉంది కాబట్టి. ఆ సమస్య ఉందని మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి తెలిస్తేనే చెప్పాలి, తెలియకపోతే చెప్పకూడదు. మీరేం చెప్తారు, మీ ధన సంపాదన కోసము సాయిబాబా పేరు చెప్పి సాయిబాబా ముసుగులో అఖిలాంధ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని పేరు అంటూ మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్నారు. మీరు బాబానా, మీరు సాయిబాబానా, మీరు షిరిడి సాయిబాబానా, మీరు చెయ్యండి. ఆయన చేసినటువంటి లీలలు మీరు చెయ్యండి. మీరు బ్రతికించండి చనిపోయిన వాళ్ళని, లేదా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని మీరు అనారోగ్యం నుంచి బయటపడవేయండి. వారికి ఉన్న సమస్యలను తొలగించండి. ఏమీ చేయరు. మీరు చేస్తుంది మీకేదో బాబా స్వప్నంలో కనిపించారని చెప్పని ఒక యంత్రాన్ని సృష్టించి దానిని వ్యాపారం కోసం మీరు అమ్ముతున్నారు. అమ్మి ప్లస్ మైనస్ ఆ యంత్రము కూడా నేను చూడటం జరిగింది. ఆ యంత్రము వేస్తే వాస్తు దోషాలు పోతాయని మీరు ప్రచారం చేస్తారా అంటే మిమ్మల్ని అడిగేవాడు ఎవరు లేరనుకుంటున్నారా, లేకపోతే మీరే ఆ షిరిడీ సాయిబాబాని ప్రలోభానికి గురవుతున్నారా? తప్పు. మీరేసినటువంటి వాస్తు యంత్రానికి సంబంధించి వాస్తు దోషం పోదు పోదు పోదు, ఇది సత్యం. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇది బాబా సంబంధించిందైనా సరే మీరు అసత్య ప్రచారం చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్లుగా మేము అడిగేవారము, మేము ఒకళ్ళు ఉన్నామని మీకు చెప్పుడు కోసము ఈ వీడియోని చేస్తున్నాము. గ్రహించి ఇంతవరకు ఏది పనిచేస్తుందో, యంత్రము కానివ్వండి, విగ్రహ ప్రతిష్టాపన కానివ్వండి, విగ్రహము కానివ్వండి, ఏది అయినా సరే ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకే చెప్పండి. అన్ని ఈ యంత్రాలు వేసుకుంటేనో ఈ ప్రతిష్టాపన చేసుకుంటేనో వాస్తు దోషాలు పోతాయని చెప్పని మీరు చెప్పొద్దు, దయచేసి చెప్పొద్దు. ప్రజల్ని మోసం చేయొద్దు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బంది ఎందుకు వస్తుంది? వాస్తురీత్యా వస్తుంది. వాస్తు ప్రభావం ఉందేమో నీకు తెలియదు. మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు? ఈ మంత్రం ఇస్తారు, ఒక మంత్రం ఇస్తారు, ఈ మంత్రము 40 రోజులు చేయండి అంటారు. చేస్తారు, ఏమి ప్రయోజనం ఉండదు. ఎందుకు? అసలు శిశులైన నిగూఢ రహస్యం అక్కడ వాస్తు దోషం ఉందేమో మీరు చూసారా, మీరు గ్రహించారా, మీకు తెలుసా? తెలియనప్పుడు మీరు ఎలా చెప్తారు? మీ దగ్గరికి వచ్చారని మీరేదో మంత్రం ఇస్తే 40 రోజులు చేయమని, ఆ సమిధులు అగ్నిలో వేయమని ఈ క్రియ చెప్తారు. ఈ యంత్రం తీసుకుని వెళ్ళండి, మీకు వాస్తు దోషం పోతుందని చెప్తారు. ఎలా పోతుంది? అలా మోసపోయిన ప్రతి ఒక్కరూ మిత్రమా కింద కామెంట్ పెట్టు. అలా మోసపోయిన ప్రతి ఒక్కరూ మిత్రమా కింద కామెంట్ పెట్టు. యంత్రాలు వేస్తే మీకు వాస్తు దోషాలు పోతాయా? పోవు. అలా మోసపోయిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్తాను. కాబట్టి మేలుకో మిత్రమా, ఇకనైనా మేలుకో. వాస్తు అంటే ఏంటో తెలుసుకో. వాస్తు శాస్త్రీత్యాన్ని గృహ నిర్మాణం ముందు లేదు చూడు. చూసి జరుగు శుభములు, ఆ శుభములు నీకే జరుగుగాక. నమస్కారం.